ఎగ్డో ప్యాజా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఎగ్డో ప్యాజా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 4, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు బాదం పేస్ట్ 1 కప్పు. మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. రెడీ. ముందుగా ఆయిల్ వేసుకుని నూనె. ఓకే, గరం మసాలా వేసుకోవాలండి మేడం. ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఏమేమి వేసారు? ఓన్లీ ఉల్లిపాయనే. ఉల్లిపాయ మాత్రమే? ఇంకా వేయించదు, డైరెక్ట్ పచ్చి ఉల్లిపాయ పేస్ట్ చేస్తారు. అవును. సో మీరు ఎలా పక్క పక్కన? కొంచెం దూరంలో. కొంచెం దూరంలో ఉంటాను, పక్క పక్కనే. సో మాట్లాడుకుంటారా ఈరోజు ఏం వంట చేస్తే, ఈరోజు ఇచ్చేద్దాం, అచ్చేద్దాం, కొత్తది ప్రయోగించాను, చాలా బాగా వచ్చింది. చేస్తాం, మాట్లాడుకుంటాం. చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ అండి కొత్తగా ట్రై చేయడం? నేను ఎక్కువ టీచర్ని, యాజ్ అ టీచర్. సో నాకు టైం దొరికినప్పుడు ట్రై చేస్తాను. ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. సో ఏ పిల్లలు టీచర్ మీరు? నేను 7th 8th క్లాస్ వాళ్ళకి చెప్తాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో పచ్చిమిర్చి వేసి మీరు హౌస్ వైఫేనా? అవును మ్యామ్. నాకు 8 మంత్స్ బాబు ఉన్నాడు, చిన్న బాబు. 8 మంత్స్ బాబా? ఓ, ఇప్పుడు బాబుతోటే సరిపోతుంది అయితే. ఓకే. సో ఇది ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఉల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసిపోయి ఉంటుంది, ఏదేది వేసాను తెలియకుండా. అంటే దీంట్లో మీరు ఉల్లిపాయలు కూడా పెట్టుకున్నారు కదా, అంటే ఉల్లిపాయ పేస్ట్ కాకుండా మళ్ళీ ఉల్లిపాయలు కూడా వేస్తాము? అంటే ఎగ్ డో ప్యాజాలో 2 టైప్స్ ఆఫ్ ఆనియన్ ఉంటారన్నమాట. ఒకటి గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాము, ఒకటి నార్మల్గా వేసుకుంటాం అన్నమాట. సో గుడ్లు ఉడికించేసుకున్నాం, బాయిల్ చేసేసుకున్నాం. ఓకే. కొంచెం టమాట. కొంచెం కారం. కారం. కొంచెం సాల్ట్. ఉప్పు. రుచికి సరిపడా ఉప్పు. నెక్స్ట్ జీరా పౌడర్. జీలకర్ర పొడి. ధనియాల. చెప్పు, నీళ్ళు అవసరం అంటారు కనుక కొంచెం వేయాలి. వేద్దామా ఇప్పుడు? ఇది కొంచెం కుక్ కావాలి, ఉడకాలి. సో లిడ్ క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేద్దాం. ఇదేంటిది, బాదం పేస్టా? అవును మ్యామ్, బాదం పేస్ట్. అది మనము బాదమేనా, ఇంకేమైనా వేసారు అందులో? బాదం, కాజు, జీడిపప్పు, బాదాము. వేయించుకున్నారా లేకపోతే డైరెక్ట్? పచ్చిది. పచ్చిది. పచ్చిది పేస్ట్ చేసేసారు. చేసుకోలేదు, థిక్నెస్ కోసం అని దాంట్లో యూజ్ చేస్తాం. ఆప్షనల్ అన్నమాట అది. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో బాదాము, జీడిపప్పు, పచ్చివే డైరెక్ట్ పేస్ట్ చేసేసారు. ఓకే. సో కాంపిటీషన్లో నెగ్గాలని ఫుల్ రుచిగా వచ్చేసారు. అవును. ఓకే, సూపర్. చూద్దామా? చూద్దాం. ఇప్పుడు ఆనియన్స్ మళ్ళీ ఆనియన్స్ వేసుకుంటాం. ఇందాక పేస్ట్ చేసాము, ఇప్పుడు కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న ఆనియన్ వేయాలి. ఇది కాస్త ఫ్రై అవ్వాలి. మళ్ళీ నీళ్ళు అవసరమా? అవసరం లేదా? అవసరం లేదు. కొంచెం అవసరం లేదా? క్లోజ్ చేయనా లిడ్? కొంచెం మంట వచ్చింది. క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేస్తాను. మరి మీరు కూడా కిచెన్ క్వీన్లో గట్టి పోటీ ఇచ్చి కిచెన్ క్వీన్ అవ్వాలనుకుంటే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. చూద్దామండి. చూద్దామండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్. కోడిగుడ్. కోడిగుడ్. సో కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకున్నారా? పెట్టాను మ్యామ్, కొంచెం. ఎందుకంటే స్పైస్ దాంట్లో వెళ్ళాలి కదా. కొంచెం సరిపడా వాటర్ వేసుకోవచ్చు. సరిపోతుంది. సరిపోతుంది.
సో లిడ్ క్లోజ్. సో ఇంకా మీరు జీడిపప్పు బాదం పేస్ట్ ఇది వేయాలి కదా, అది కొంచెం మగ్గాక ఇది వేయాలి. మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. చూద్దాం ఇది కాసేపు ఉడికితే మనకి అయిపోయినట్టు అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా వంటలు మీ వారు హెల్ప్ చేస్తారా? లేవండి, అసలు రాదు వంటలు. అసలు రావా? రాదు. మీరు పెళ్లికి ముందు నేర్చుకున్నారా, పెళ్ళిన తర్వాత నేర్చుకున్నారా? పెళ్ళైన తర్వాతే. అంటే ఎలా, మీ అత్తగారు వాళ్ళు నేర్పించారు, వాళ్ళు నేర్పించారా? మరి ఎప్పుడు కోపడలేదు వంటలే రావమ్మా నీకు అని? అదేం లేదు, అలాగే లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ. సో ఆ విధంగా సరిపెట్టుకున్నారు అన్నమాట. ఓకే, మీ వారికి ఇప్పుడు మీరు చేసే వంటలు బాగా ఇష్టమైంది? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. సో పెళ్లి తర్వాత వంట నేర్చుకుని ఇప్పుడు మీ వారికి ఇష్టమైన వంటలు నేర్చుకున్నారు. చికెన్ కర్రీ అంటే ఇష్టంగా చేస్తారు ఆయన. కొంచెం గరం మసాలా వేసేస్తే అన్నంలోకి చపాతి, అన్నంలోకి బాగానే ఉంటుంది, చపాతీలో బాగుంటుంది. కొద్దిగా దీంట్లో వేసుకుని కొద్దిగా కొత్తిమీర. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇంకొద్దిగా కొన్ని పుదీనా సరిపోతుంది. ఎగ్ దో ప్యాజా రెడీ మ్యామ్. మెల్లగా చెప్పారు ఎగ్ దో ప్యాజా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ దో ప్యాజా తయారీ విధానం, ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్లు, జీడిపప్పు, బాదం పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ దో ప్యాజా రెడీ.